ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళు మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం, ముఖ్యమైన ఔషధి గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే ఈ ఉడుగ చెట్టులో దాగున్న అద్భుత ఆయుర్వేద ఔషధ రహస్యాలు. మన రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో, ముఖ్యంగా గ్రామ సీమలలో ఈ ఊడుగ చెట్టు మీరు చూసే ఉంటారు. తెల్ల ఊడుగ, ఎర్ర ఊడుగ, నల్ల ఊడుగ అని ఇలాగ రకరకాల భేదాలతో ఇది పెరుగుతూ ఉంటుంది. నల్ల ఊడుగ చెట్టు దొరకటం కొద్దిగా అసాధ్యంగా ఉంది. అయితే ఏ రకపు ఊడుగ చెట్టు అయినా సరే అనేక అద్భుత ఔషధ గుణధర్మాలను సంతరించుకొని ఉంటుంది. అనేక రకాల సుదీర్ఘకాల వికృత రోగాల్ని భస్మీపట్లం చేసే అద్భుతమైనటువంటి శక్తి ఈ ఊడుగ చెట్టుకు ఉంది. ఈ చెట్టు ఔన్నత్యాన్ని మనం అంతా తెలుసుకోవడం చాలా చాలా అవసరం. అలాగే ఈ చెట్టు గురించి కొన్ని ఔషధ విలువలు ఉన్నాయి, వీటిని వరుసగా తెలుసుకుందాం. ఊడుగు చెట్టుకి కొన్ని పేర్లు ఉన్నాయి. సంస్కృతంలో దీన్ని అంకోల అంటాం, హిందీలో చేరా అలాగే దేరా ఇలా పిలుస్తారు. తెలుగులో మీకు తెలిసిందే ఊడుగు చెట్టు అని, ఊడుగా అని ఇలా అంటూ ఉంటారు. అయితే లాటిన్లో ఎలాంజియం డెకా పిటాలం అని అంటారు దీన్ని. ఈ ఊడుగు చెట్టు రూపం అలాగే గుణధర్మాలు ఇవి కూడా తెలుసుకోవటం అవసరం. దీని వేరు చెక్క చాలా చేదుగా ఉంటుంది, ఒకటిగా కారంగా ఉంటుంది, వేడి చేస్తుంది, అంటే శరీరంలో వేడిని ఉత్పన్నం చేస్తుంది. అందుకే అనేక రకాల రోగాలు అంటే రక్త విరేచనాలు, క్రిమిరోగం, అలాగే చర్మ వ్యాధులు, వ్రణాలు, సుఖరోగాలు, చర్మరోగాలు, అలాగే విడవకుండా బాధించే జ్వరాలు, అలాగే స్వెల్లింగ్స్ అంటే ఉబ్బు రోగాలు, పాము విషం, పిచ్చి కుక్క విషం, ఎలుక విషం, ఇలాగ అనేక రకాల విష సమస్య అంటే విషానికి సంబంధించిన సమస్యలని, అలాగే ఇతర సాధారణ శారీరక సమస్యలని అన్నింటినీ కూడా ఇది అద్భుతంగా తగ్గిస్తుంది, నివారిస్తుంది కూడా. ముఖ్యంగా మొండి చర్మ రోగాలు, ఇది ఊడుగు అనేది పెట్టింది పేరు అంకోలా. అయితే తెలియకుండా మాత్రం అజాగ్రత్తగా వాడకూడదు, వైద్య పర్యవేక్షణలను దీన్ని వాడాలి. ఇది చాలా బలమైనటువంటి చెట్టు కాబట్టి రోగి బలాన్ని బట్టి కూడా దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది, కొద్ది మోతాదుగా మాత్రమే ఇస్తూ వాడుకోవాల్సి ఉంటుంది. ఇక దీంతో మీరు వాడుకోదగినటువంటి ఔషధాలని వీటి తయారీని తెలుసుకుందాం. కొంతమందికి కాటుకలో విషం పెట్టి ప్రయోగిస్తూ ఉంటారు, లేదా ఆ కాటుకతో ఎలర్జీ వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఊడుగ పూలు ఒక బట్టలో వేయండి, మూసిన కళ్ళ మీద పెట్టుకొని కొద్దిసేపు ఉంచండి, తీసివేయండి. దీంతో ఈ కాటుక వల్ల వచ్చిన ఎలర్జీలు, కాటుకలో కలిసి ఉండేటువంటి విషాలు, వీటి ప్రభావం విరిగిపోతుంది. ఇక ఎలుక విషయం, కొన్ని సందర్భాల్లో నేల మీద పడుకునే వాళ్ళని ఎలుకలు కాటేస్తాయి, కురుకుతాయి, ర్యాట్ బైట్ ఫీవర్ అంటారు. అంటే ఈ విషం వల్ల అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ ఎలుక విషాన్ని విరిచేలా చేయడానికి ఊడుగ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఊడుగ చెట్టు తాలూకు వేరుని తెచ్చుకోండి, గొర్రె మూత్రంతో మెత్తగా నూరండి, రసం పిండండి. ఈ ముద్దని ఎక్కడైతే ఎలుక కాటు వేసిందో ఆ కాటు పైన వేసి కట్టు కట్టుకుంటూ ఉండాలి. అలాగే ఈ రసాన్ని 4 లేదా 5 చుక్కల మోతాదుగా మాత్రమే ఒక చెంచా ఆవు నెయ్యి కలిపి సేవిస్తూ ఉండాలి వైద్య పర్యవేక్షణలో. దీంతో ఎలుక విషం దిగుతుంది. ఇక ఇలాంటిదే మరొక చక్కని చికిత్స, ముఖ్యంగా కుక్క కాటు విషానికి విరుగుడుగా ఈ ఊడుగ పనిచేస్తుంది. ఊడుగ వేరుని ఆవు పాలతో నూరండి, నూరుతారు కదా, ఇప్పుడు బట్టలో వేసి వడగట్టండి. 2-3 గ్రాముల మోతాదుగా దీన్ని రోగి శారీరక బలాన్ని బట్టి దీన్ని ఇస్తూ ఉండాలి. దీంతో కుక్క కాటు తాలూకు విషం తీవ్రత విరిగిపోతుంది, ఆ తర్వాత వైద్య సహాయం కల్పించవచ్చు. ఇక సుఖరోగం తాలూకు పుండ్లు ఉంటూ ఉంటాయి, అంటే ఏదైనా వెనీరల్ డిసీజెస్ వచ్చి తగ్గిన తర్వాత పుండ్లు మాత్రం అలాగే ఉండిపోతాయి, మచ్చలు ఉండిపోతాయి. ఈ మచ్చలే చాలా ఇబ్బంది చాలామందికి. ఇలాంటి మచ్చలను తగ్గించడానికి కూడా ఈ ఊడుగ మీకు ఉపయోగపడుతుంది. ఊడుగ వేరు పొడిని అలాగే శుద్ధి చేసిన మైసాక్షి గుగ్గిలాన్ని, ఇది కూడా మీకు పొడి రూపంలో తీసుకోవాలి. ఊడుగ వేరు పొడి, మైసాక్షి గుగ్గిలం పొడి సమంగా కలిపి బఠానీ గింజలంత మాత్రలు చేయండి, ఆరబెట్టుకోండి, నిల్వ చేసుకోండి. రోజు 2 పూట్ల కూడా ఒక మాత్ర మంచినీళ్ళతోటి తీసుకుంటూ ఉంటే, సేవిస్తూ ఉంటే ఈ సుఖరోగాలు, వెనీరల్ డిసీజెస్ వల్ల వచ్చినటువంటి పుండ్లు, మచ్చలు ఇవన్నీ కూడా మాడిపోతాయి. ఇక కొంతమందికి బ్రెత్లెస్నెస్ అలాగే ఆస్మా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇలాంటి సందర్భాలలో ఊడుగ కొనలు బాగా ఉపయోగపడతాయి. ఈ ఊడుగు చెట్టు నుంచి లేత కొనల్ని అంటే చిగుళ్ళని తెచ్చుకోండి, కోసుకొచ్చేసేసి లేత చిగుళ్ళని మెత్తగా నూరండి, శనగ్గింజలంతా మాత్రలుగా కట్టండి, గాలికి ఆరబెట్టుకోండి, నిల్వ చేసుకోండి. రోజు 2 పూట్ల ఆహారానికి 1/4 గంట ముందు ఒక మాత్ర చొప్పున ఈ నీళ్ళతో వేసుకుంటూ ఉండండి.
ఇలా చేస్తూ ఉంటే ఉబ్బసం, క్షయ, అన్ని రకాల దగ్గులు ఇవన్నీ తగ్గిపోతాయి. ఈ మాత్రలు వేసుకుంటే కొంతమందికి ఏమడదు, వాంతి అవుతూ ఉంటుంది కొంతమందికి. ఇలాంటప్పుడు మాత్రం వాళ్ళు ఆవు నేతితో కలిపి ఒక 20 రోజులు వాడుకోవచ్చు. ఇక కొంతమందికి శరీరం చెడిపోతుంది, ఇలాంటి సందర్భాల్లో కూడా ఊడిగ ఉపయోగపడుతుంది. ఊడిగ వేరు పై బెరడు తెచ్చుకోండి, పొడిగొట్టుకోండి, నిల్వ చేసుకోండి. పూటకి 2 చిటికల మోతాదుగా 1 చెంచాడు తేనెతో కలిపి ఆహారానికి 1 గంట ముందు దీన్ని సేవిస్తూ ఉంటే ఏ కారణంతోనైనా శరీరం చెడిపోయినప్పుడు ఎలాంటి శరీర తత్వమైనా సరే తిరిగి బాగుపడుతుంది, శరీరానికి బలం వస్తుంది. ఇక సర్వ విషయాలకి కూడా ఈ తెల్ల ఊడిగ వేరు ఉపయోగపడుతుంది. తెల్ల ఊడిగ చెట్టు తాలూకు చిన్న వేరు ముక్కని తెచ్చుకొని కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక చిన్న సీసాలో పోసి నిల్వ చేసుకోండి. పాము నుండి ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీసాన్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు. ఏ విష జంతువైనా కాటేసింది అనుకోండి, వెంటనే ఒక చిన్న ముక్కని నోట్లో వేసుకొని బొగ్గను పెట్టుకొని ఆ రసం నిదానంగా నవ్విలి తింటూ ఉండాలి, మింగుతూ ఉండాలి. దీంతో విషం హరించిపోతుంది. ఇది ప్రథమ చికిత్సగా ఉపయోగపడుతుంది, తర్వాత వైద్య సహాయం పొందవచ్చు. ఇక అరిసె మొలలకి కూడా ఈ ఊడిగ ఉపయోగపడుతుంది. ఈ ఊడిగ వేరుపై బెరడు 30 గ్రాములు, అలాగే మిరియాను దోరగా వేయించి 10 గ్రాములు, రెండింటి కలపండి. కొంచెం నీళ్లతో మెత్తగా నూరండి. బఠానీ గింజలంతా మాత్రలు చేసుకోండి, ఆరబెట్టి నిల్వ చేసుకోండి. పూటకు 1 మాత్ర చొప్పున 2 పూట్ల మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే 40 రోజుల్లో ఈ మొలలు కరిగిపోతాయి. ఇక తేలుకాటికి కూడా ఈ ఊడిగ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఊడుగు చెట్టు తాలూకు గింజలు, అలాగే మూషిణి చెట్టు గింజలు, పొంగించిన ఇంగువ, అశ్వగంధ దుంపలు, గచ్చకాయ లోపల ఉండే పప్పు, చిత్రమూలం వేరుపైన ఉండేటువంటి బెరడు, తెల్ల జిల్లేరు వేరుపైన ఉండే బెరడు సమాన భాగాలు తీసుకోండి. జిల్లేడు పాలతో అన్నీ కలిసిపోయేటట్టు మెత్తగా నూరి ఒక చిటికిన వేలంతా ఈ చిటికిన వేలు సైజులో కణికలు చేయండి. ఇంత బార్ ఉండాలి. దీన్ని నిల్వ చేసుకొని నీటితో బాగా, అంటే ముందు ఈ నీళ్ళలో ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత బాగా ఎండిపోయిన తర్వాత నిల్వ చేసుకోండి. ఎవరైనా తేలుగుట్టిన వాళ్ళు ఏం చేయాలి, ఒకవేళ తేలుగుట్టినప్పుడు ఒకటి మీ దగ్గర ఇది నిల్వ ఉంటే తేలుగుంటున్న వాళ్ళు రాగంగానే ఈ కణిక నీళ్ళతో అరగదీయండి, ఆ గంధాన్ని తేలుగుట్టిన చోట పోయండి, అలాగే గుడ్డను కాల్చి పొగ వేయండి. దీంతో క్షణంలో ఈ తేలు విషం విరిగిపోతుంది. అయితే ఈ యోగాన్ని ఎప్పుడు కూడా ఉచితంగా చేయాలి, అంతేగాని డబ్బు తీసుకొని చేయకూడదని మార్షల్ ఆజ్ఞ. ఇక ఈ వాతపు నొప్పులకి ఊడిగాకులు బాగా పనిచేస్తాయి. ఊడిగాకుల్ని ముద్దగా నూరాలి. నూరి నిప్పులపైన వేసి ఆ బట్టతో కట్టుకట్టుకుంటూ ఉంటే ఈ నొప్పులు, వాపులు ఇలాంటివి తగ్గిపోతాయి. ఇక సమస్త చర్మ రోగాలకి తెల్ల ఊడిగ ఉపయోగపడుతుంది. తెల్ల ఊడిగ చెట్టు వేర్లపై బెరడు తెచ్చుకోండి, దాన్ని కడిగి నీడలో ఆరబెట్టుకోండి, దంచి పొడి చేసుకోండి. అలాగే జాజికాయ పొడి, జాపత్రి పొడి, లవంగాల పొడి ఈ 4 సమాన భాగాలుగా కలపండి. పల్చటి నూరు బట్టలో వస్త్రగాలితం చేసుకోండి, నిల్వ ఉంచుకోండి. పూటకు 1 గ్రాము మోతాదుగా 1 చెంచాడు తేనెతో కలిపి వ్యాధి తీవ్రతను బట్టి 2 లేదా 3 పూట్ల ఆహారానికి 1 గంట ముందు సేవిస్తూ ఉండండి. అలవాటైన వాడు క్రమంగా కొద్ది కొద్దిగా దీన్ని పెంచుతూ 1 గ్రాము నుంచి 2 లేదా 2.5 గ్రాముల వరకు వెళ్ళాలి. ఇంతవరకు పెంచుకుంటూ వాడుతూ ఉంటే అన్ని రకాల చర్మ వ్యాధులు క్రమంగా దృశ్యమైపోతాయి, చర్మ సౌందర్యం కలుగుతుంది. చూసారా, ఇలాగా ఈ ఊడుగ చెట్టు, ఊడుగ మూలం అంటే వేరు, ఊడుగ ఆకులు, ఊడుగ గింజలు, ఇలాగ ఊడుగ సమస్తమైనటువంటి సర్వాంగాలు కూడా మనకు ఉపయోగపడతాయి, వ్యాధుల నుంచి దూరం చేస్తాయి. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటుంది, అలాంటప్పుడు మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అప్పుడు మీకు మాత్రమే ప్రత్యేకమైన ప్రభావవంతమైన సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు అనేకం ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానంతా ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఎలాంటి మండి సమస్య అయినా, ఎలాంటి ఇబ్బంది పెట్టే సమస్య అయినా సరే నిశ్శేషంగా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, శాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.